ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. సీతాదేవి వరం వల్ల హనుమంతుడు చిరంజీవి అయ్యాడు, కృష్ణుడి శాపం వల్ల అశ్వత్థామ చిరంజీవి అయ్యాడు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మనలో మంచి చెడు రెండూ ఉంటాయి, రెండూ రావచ్చు, కానీ అది ఒకటి మంచిగా వస్తుంది, ఒకటి చెడుగా వస్తుంది. మనం పుట్టిన తర్వాత మనకి మంచి చెడు నేర్పించేది అందరికీ ప్రపంచంలో ఉన్న పుట్టిన ప్రతి మనిషికి అమ్మ మాత్రమే అన్నమాట. సో అలా అమ్మ చేతితో తిన్న ఏ ముద్దైనా కూడా మనకి అమృతంలానే అనిపిస్తుంది. ఆ అమృతాన్ని మీరు ఎప్పుడూ మిస్ కాకూడదని మా అమ్మ చేతి వంటలో ప్రతిరోజు అమ్మ చేసిన రుచిని మీకు చూపిస్తూ ఉంటాం. ఈరోజు కూడా అలాంటి రెసిపీతోనే మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అదేంటో చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో అమ్మ చేతి రుచిని ఏమాత్రం మిస్ కాకుండా మనందరికీ చూపించడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రవీణ గారు. సూపర్. ఏం చేస్తున్నారు ఈరోజు అమ్మ చేతి? ఈరోజు పనస గింజలతో రసం అన్నమాట. పనస గింజలతోనా? అంతే కదా, ఇప్పుడు పనస పండ్లు అయితే తినేస్తాము, ఆ గింజలు ఏం చేస్తాం? అవి వేయించి చిన్న రెసిపీ ఏదో చేస్తారు, ఆ గింజల్ని వేయించి అలా తినటము, లేకపోతే మామూలుగా తినేస్తాము, అని రసం కూడా చేయవచ్చు. రసం అసలు ఎవరికి ఎక్కడ రాని ఐడియా వస్తుంది, అది వనమాల గారు అనమాట. సో పనస గింజల రసం ఈరోజు తయారు చేయబోతున్నాం. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. పనస గింజల రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పనస గింజల గుజ్జు, కొబ్బరి పాలు, నానపెట్టిన చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు, నూనె, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, రసం పొడి, టమాటా ముక్కలు. సో ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. పనస గింజలు పేస్ట్ చేస్తారా? పనస గింజల్ని ఉడికించేసి పైన తొక్క అంతా తీసేసి పేస్ట్ చేయాలి. కొన్ని పేస్ట్ చేశాను, కొన్ని పలుకులుగా పెట్టాను. బాగా పేస్ట్ చేయాలి. బాగా పేస్ట్ చేయాలి. కొన్ని కొన్ని ఉడకవు తొందరగా అనమాట, అవి చూసుకొని చాలా మెత్తగా ఉడికించాలి. పప్పు లాగానే ప్రవీణ గారు, వాటర్ వేసేసి ఉడికించు. ప్రెషర్ కుక్కర్ చేయాలి, లేకపోతే నార్మల్ గా కూడా కాసేపు ఎక్కువ పడుతుంది. ఎక్కువ పడుతుంది, అలా ఒక 3-4 విజిల్స్ అయితే తొందరగా అయిపోతుంది. ఫస్ట్ అంటే పనస గింజలు తీసినప్పుడు వైట్ ఒకటి స్కిన్ ఉంటుంది కదా, అది మనం ఎండ పెట్టంగానే అది ఆరిపోతుంది కదా, అంటే డ్రై అయిపోతుంది. అది తీసేసి ఉడికించాలి. మళ్ళీ ఉడికిన తర్వాత దాంట్లో ఒక బ్రౌన్ కలర్ స్కిన్ ఉంటుంది, అది తీసేయాలి. తీసేయాలి. తీసేసి అప్పుడు పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయాలి. కొన్నేమో చిన్న ముక్కలు ముక్కలుగా ఉంచానమాట, అంటే తింటున్న మనం పప్పు రసం తాకుతున్నప్పుడు కూడా కాస్త తగులుతూ ఉంటే బాగుంటుంది. ఓకే, ఇది పెద్ద ప్రాసెస్. అవును, ఇది ప్రాసెస్. ఇప్పుడు రసం పెట్టడం స్టార్ట్ చేద్దాం. పనస గింజల పేస్ట్ అన్నమాట ఫస్ట్ వేసేయండి. కొన్ని నీళ్ళు కూడా, పెద్ద ముక్కలు కూడా ఉన్నాయి కదా, ఎందుకంటే కొన్ని కొన్ని గింజలు కాస్త అవి హార్డ్గా ఉంటాయి, కొన్నేమో చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. అవి మనకి ఉడికినాకనే తెలుస్తుంది, ముందు మనకు అర్థం అవ్వదు. అది పప్పులాగా, ఇప్పుడు పప్పు ఒక మనకు తెలుస్తుంది, కందిపప్పు ఎంతసేపు పడుద్ది, పెసరపప్పు ఎంతసేపు పడుద్ది, ఇవి మనకి ఉడికించిన తర్వాతనే తెలుస్తుంది. సో అవి అలాగే ఉంచి మనము రసం చేసుకోవచ్చు. దీంట్లో చాలా రకాలుగా చేయవచ్చు ప్రవీణ, మనం ఒబ్బట్లు కూడా చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ టైం ఒబ్బట్లు పలక గింజల్ని ఉడికించి బెల్లంతో కలిపేసి స్వీట్ ఇది చాలా మంచిది అని చెప్తారు కదా పనస గింజలు. చాలా న్యూట్రిటీ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి మనకి సీజన్ లోనే దొరుకుతుంది, రెగ్యులర్ గా కూడా దొరకదు కదా. కొంచెం వేయండి చింతపండు రసం, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, రసం పౌడర్ వేసేయటమే, డైరెక్ట్ వేసేసి మొత్తం వేసేయండి. ఇంకా కొన్ని నీళ్ళు పడుతుంది, కొంచెం ఇది గట్టిగానే ఉంటుంది ఎందుకంటే తర్వాత కొబ్బరి పాలు యాడ్ చేయాలి. అందువల్ల ఈ రెసిపీ మీరు ఎక్కడన్నా ట్రై చేశారా? చేస్తూ ఉంటాము ప్రవీణ,
రెగ్యులర్ గా కూడా చేస్తాం అన్నమాట. కాదు, మీరు ఫస్ట్ అంటే ఏదైనా ప్లేస్ వాళ్ళు చేస్తారా ఇది? ఓకే, ఎక్కడ వాళ్ళు? మంగళూరు ఉడుపి సైడ్. మంగళూరు అక్కడ ఇది పనస అనేది పంట ఎక్కువ అన్నమాట. ఎక్కువ సో దాంట్లో చాలా రకాలుగా చేస్తారన్నమాట. దీంట్లో ఒబ్బట్లు చేస్తారు, మళ్ళీ పాయసం చేస్తారు, మళ్ళీ అప్పడాలు చేసుకుంటారు, చాలా రకరకాలుగా చేస్తారు. ఇంకా కొన్ని నీళ్ళు ఉప్పు వేసేసి ఒక 5 మినిట్స్ కొద్దిగా టమాటో సాఫ్ట్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఒక పోపు వేస్తే రసం రెడీ అవుతుంది. సో మూత పెట్టేసి మనం రసాన్ని బాగా ఉడికించాలి. కొబ్బరిపాలు ఎప్పుడు వేసుకోవాలి? నెక్స్ట్ మనం మూత తీసేసి కొబ్బరిపాలు వేసేసి మనం ఆఫ్ చేసేయాలన్నమాట. తర్వాత పోపు వేయాలి. కొబ్బరిపాలు వేసాక ఉడకనివ్వద్దు. వేసేసి ఆఫ్ చేసి అప్పుడు తాలింపు పెట్టుకోవాలి. సో చూద్దాం, మంచి వాసన వస్తుంది. కొంచెం టమాటోలు కాస్త మనకి సాఫ్ట్ అయిపోయడానికి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే చాలన్నమాట. టేస్ట్ చేసే వల్ల థిక్నెస్ అనేది పెరుగుతుంది. ఇంకొకటి అందుకే కాస్త ఎంత నీళ్ళు వేసినా అది కనపడదు. వేసేసి ఒకసారి మనం కలిపి కొబ్బరిపాలు వేసేసి ఒకసారి కలిపేద్దాం ప్రవీణ. అంతే, ఇప్పుడు పోపు వేస్తారు. అంతే చాలు. ఇప్పుడు దాని పక్కన పెట్టేసి పోపు చేసుకో. ఆవాలు, కరివేపాకుతో అంతే, ఇంకేమక్కర్లేదు. పచ్చిమిర్చి వేసాం కాబట్టి పచ్చిమిర్చి ఘాటు ఉంటుంది. కొంచెం ఇంగువ పడితే వేసుకోవచ్చు, కానీ కొబ్బరిపాలు రసం పౌడర్ లో ఉన్న స్మెల్ అదే సరిపోతుంది. ఇప్పటికే చాలా మంచి వాసన వస్తుంది, చాలా మంచి. మనం సాంబార్ అయితే అన్ని వేస్తాం కానీ రసంలో ఎక్కువ వేయలేం కదా. సో కొంచెం ఆయిల్ వేడెక్కితే సో పనస గింజల సూప్ అనొచ్చు, పనస గింజల రసం అనొచ్చు అనమాట, రెండు రకాలుగా. సో ప్రవీణ గారు, వేడి వేడిగా పనస గింజలతో రసం రెడీ అయిపోయింది, మీరు టేస్ట్ చూసి చెప్పండి. సో ఇది సూప్ లాగా కూడా తాగొచ్చు కాబట్టి నేను సూప్ లాగా ట్రై చేస్తాను. చాలా డిఫరెంట్గా ఉంది. సూపర్గా ఉంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నాకు తెలిసి ఇంక రసం వదిలిపెట్టరు అనమాట, అంతా టేస్టీగా ఉంది. చేసింది కూడా ఎక్కువ కష్టపడలేదు. ఉడికించుకున్న తర్వాత ఆ పేస్ట్లో మనం అన్నీ వేసేసి కొంచెం ఉడకనిచ్చి లాస్ట్కి తాలింపు పెట్టాం కదా, చాలా ఎమ్మిగా, చాలా ఫ్లేవర్గా, చాలా ఘాటుగా, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది నేను చెప్పింది మీరు విన్నదానికన్నా 100% ఇంకా మీరు ఎక్కువ టేస్ట్ చేసి ఇంకా బాగుంది కదా అనుకుంటారు, అంత బాగుంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పనస గింజల రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పనస గింజల గుజ్జు, కొబ్బరిపాలు, నానపెట్టిన చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు, నూనె, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, రసం పొడి, టమాటా ముక్కలు. పనస గింజల రసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత అందులో ఉడికించిన పనస గింజల గుజ్జు తీసుకోవాలి. తర్వాత నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, రసం పొడి, సరిపడంత ఉప్పు వేసి మూత పెట్టి బాగా ఉడికించాలి. టమాటా ముక్కలు బాగా ఉడికినాయి అనుకున్న తర్వాత దానిలో కొద్దిగా కొబ్బరిపాలు, కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న తాలింపు గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు వేసి ఆ తాలింపుని మనం పక్కన రెడీగా పెట్టుకున్న రసంలో వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన పనస గింజల రసం రెడీ. సో వనమాల గారు, థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఈజీగా చేసుకునేలా చెప్పారు. ఈ సీజన్కి చాలా అవును, సీజనల్గా కరెక్ట్. థ్యాంక్ యూ. చూసారు కదా పనస గింజల రసం ఎలా తయారు చేసుకోవాలో, చాలా డిఫరెంట్గా, చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా తయారు చేసుకొని మీరు కూడా రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.